సవాళ్లు ప్రతి సవాళ్లతో ఖమ్మంలో ఎన్నికలు కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల, బీఆర్ఎస్ తరపున మంత్రి పువ్వాడ బరిలో డీ అంటే డీ అంటున్నారు. ఖమ్మం ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఖమ్మం గుమ్మంలో ఎగిరే జెండా ఏ పార్టీది? అక్కడి కురుక్షేత్రంలో విజేత ఎవరు? ఖమ్మం ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల, బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ డీ అంటే డీ అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 4 సార్లు మంత్రిగా ఖమ్మం అభివృద్ధికి వేసిన బాటలే ప్రచార అస్త్రాలుగా తుమ్మల దూసుకుపోతున్నారు. ఏనాడు చూడని అరాచకం, అవినీతి, అక్రమ కేసులు, భూ కబ్జాలతో ఖమ్మం ప్రజానీకం విసుగెత్తిపోయారని, పువ్వాడ అక్రమాల కోట బద్దలు చేస్తామని తుమ్మల అంటున్నారు. మరోవైపు కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే తనను గట్టెక్కిస్తుందని పువ్వాడ ధీమాగా ఉన్నారు. ఖమ్మంలో ఈ నెల 5వ తేదీన జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ కాకరేపుతున్నాయి. పువ్వాడ పువ్వు కావాలా, తుమ్మల తుమ్మముళ్ళు కావాలా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తుమ్మల గట్టిగా సెటైరిక్ గా కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ వయ్యారి బామ్మ పువ్వులాంటోడు, పూజకు పనికి రాడని, తుమ్మ చెట్టు చేవ తేలితే నాగలి అవుతుందని అన్నారు. నాగలితో రైతన్న వ్యవసాయం చేస్తారన్న తుమ్మల కౌంటర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పాలేరులో ఓడిన తుమ్మల చెల్లని రూపాయని పువ్వాడ చేసిన వ్యాఖ్యలపై తుమ్మల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ రద్దయిన 2000 నోట్లాంటోడని, తాను డాలర్ అని అన్నారు. డాలర్ కు ఎక్కడైనా విలువ ఉంటుందన్న తుమ్మల కౌంటర్లతో ప్రచారంలో పై చేయిగా తన నాయకుడు నిలిచారని అతని క్యాడర్ చెప్పుకుంటున్నారు. చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ తుమ్మల విమర్శలకు ప్రతిబింబస్త సున్నితంగా చేసుకుంటూ ప్రచారంలో దూకుడుగా ఉన్నారని అతని వర్గీయులు అనుకుంటున్నారు. ఖమ్మంలో గత 4.5 ఏళ్లుగా పువ్వాడ మంత్రిగా చేసిన అక్రమాలు, కబ్జాలపై తన వద్ద బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారని తుమ్మల ప్రచారంలో వివరిస్తున్నారు. ఖమ్మం ఎన్నికలు పువ్వాడ అహంకారానికి, ఖమ్మం ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య సమరమని తుమ్మల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అరాచకం పోవాలంటే ఖమ్మం ప్రజానీకం చారిత్రక తీర్పు ఇవ్వాలని తుమ్మల కోరుతున్నారు. కేసీఆర్ పాలనలోనే ఖమ్మం అభివృద్ధి సాగిందని, బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి తనను గెలిపించాలని పువ్వాడ ప్రజలను కోరుతున్నారు. మరి ఖమ్మం ప్రజానీకం ఎవరికి పట్టం కడతారో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. చూడాలి మరి